సభలకు జనాన్ని తరలించడం రాజకీయ పార్టీలకు ఎంతటి తలనొప్పు అందరికీ తెలిసిందే. బిర్యానీ మందు ఇస్తే గానీ ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తక్కువగా ఉంటారు. స్వచ్ఛందంగా మీటింగులకు వచ్చిన రోజులు ఎన్నో మనం వేళ్ల మీద లెక్కేయొచ్చు. సో అలాంటి రోజులు సాధారణంగా మొత్తానికి పోయాయని చెప్పవచ్చు. ఈ రోజుల్లో జన సమీకరణ మరింత కష్టంగా మారిపోయింది. ఎవరి జీవితం వారిది అయిపోయింది, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, దీంతో రాజకీయ సభలు బోసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జనాన్ని తరలించేందుకు తమిళనాడులోని అన్నా డిఎంకే వినూత్న ఆలోచన చేసింది. బీరు బిర్యానీల జోలికి పోకుండా అందరికీ ఉపయోగపడేలా జనం తరలివచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసింది. మా సభకు వస్తే కుర్చీ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించింది. అంటే వాళ్ళు కూర్చున్న కుర్చీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సభకు వచ్చి కూర్చొని బుద్ధిగా మా నేతలు చెప్పింది వింటే ఆ తర్వాత మీరు కూర్చున్న కుర్చీని ఎంచక్క ఇంటికి తీసుకెళ్ళొచ్చని ప్రకటించింది. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. తిరుపూర్ పెరమానల్లూరులో జరిగిన సర్వసభ్య సమావేశంలో హాజరయ్యేందుకు జనానికి ఈ ఆఫర్ ఇచ్చింది. పార్టీ క్యాడర్ కాకుండా స్థానికంగా వచ్చేవారి కోసం ఇలా 1500 కుర్చీలను ఏర్పాటు చేసింది. ఇంకేముంది, మీటింగ్కి వచ్చిన జనమంతా కుర్చీలను పట్టుకుని ఇంటి బాట పట్టారు.